చేయొచ్చే అంత పొటెన్షియల్ రాయలసీమకు ఉందండి. రైట్, గఫూర్ గారు మీకేమనిపించింది లోకేష్ రిలీజ్ చేసిన డిక్లరేషన్, రాయలసీమ డిక్లరేషన్ ఏమనిపించింది పాదయాత్రలో తన అనుభవాల ఆధారంగా? ఒకటి, ఆ డిక్లరేషన్ ఇంకా మొత్తం చదవలేదండి, ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చింది అది, మీరు కొంచెం చెప్పారు అధ్యయనం చేయాలి. ఒకటి నేను అభినందించేది ఏంటంటే, లోకేష్ గారు చిత్తూరుతో ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలు కూడా తిరుగుతూ రాయలసీమ 4 జిల్లాలు పూర్తి చేసుకోవడం అది మంచిది. ఆ రకంగా ప్రజలతో కలవడం ద్వారా ఆ ప్రాంత సంస్కృతి, ఆ ప్రాంత అవసరాలు, ఆ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్స్ ఏమున్నాయి ఏమిటి అవగాహన చేసుకోవడానికి ఆయనకు చక్కగా ఒక మంచి అవకాశం దొరికినట్లే, అది మంచిది. అది ఆ అనుభవం నుంచే కొన్ని తయారు చేసుకుండొచ్చు. ఇంకొంచెం లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంటే ఆయన చెప్పడం తప్పు అని నేను చెప్పడం లేదు, ఆయనకేదో ఆయన చెప్పాడు. ఎవరైనా సహజంగా వాళ్ళ దృష్టిలో వచ్చినటువంటి మాట్లాడతారు. ఇంకా నేను ఎందుకంటే ఒక రాయలసీమ వాసిగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా సార్, రాయలసీమ ఇప్పుడేదో ఇప్పుడు కొత్తగా వెనుకబడింది కాదు, తరతరాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇట్లా అన్ని డిక్లరేషన్లు బీజేపీ వచ్చి కడపలో మీటింగ్ పెట్టి రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చినారు వాళ్ళు, ఆ పట్టా లేరు తర్వాత. ఆ రాయలసీమకి ఇచ్చే ఆ వెనుకబడ్డ ప్రాంతాలకు ఏదో జిల్లాకి ఇంత ఇస్తాం, అది కూడా ఆపేసినారు. కాబట్టి డిక్లరేషన్లు కాదు, ఆచరణలో ఏం చేయాలి అని లోకేష్ గారి ఆలోచన నేను తప్పని చెప్పడం లేదు. ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు నేను శ్రీనివాసరావు గారు ఇంకా చాలా మంది పెద్దలు వింటూ ఉంటారు. ఇప్పుడు మనకు రాష్ట్రానికి రాష్ట్ర విభజన తర్వాత ఒక గొప్ప అవకాశం వచ్చిందండి. గొప్ప అవకాశం ఏంటంటే పోలవరం. గోదావరి అనేది ఒక సముద్రం, ఆ నీటిని మళ్లించుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకు తగిన నీళ్లు గోదావరిలో మనకు ఉన్నాయి. అవి చివరి రాష్ట్రం మనం, కాబట్టి సముద్రంలో పోయే నీటిని కనుక వాడుకుంటే ఏ ప్రాంతం కరువు ఉండాల్సిన పని లేదు. రాయలసీమ ప్రాంతం యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు లోకేష్ గారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తామని చెప్పారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం కాదు, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయం మీద ఒక కొత్త ఆలోచన, అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఆ రకంగా. అప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు బోళ్ళపల్లి దగ్గర ఒక రిజర్వాయరు శంకుస్థాపన చేశారు, అయితే ఆ పై నుంచి అట్లా తీసుకొని పోతామని చెప్పారు మద్రాస్ వరకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాయలసీమకు నీళ్లు కావాలండి, ఇరిగేషన్ డెవలప్ కావాలి. ఎక్కడ మానవజాతి చరిత్రలో ఏ దేశం చూసినా ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాతనే మిగతా డెవలప్మెంట్ నాగరికత వచ్చేదే నీటితో. కాబట్టి దాని మీద లోతైన చర్చ జరగాల. గోదావరి నీటిని వినియోగించుకొని రాయలసీమ ప్రాంతంలో, ఎందుకంటే పట్టిసీమ వచ్చింది, పట్టిసీమ ఎందుకు వచ్చారంటే రాయలసీమ కోసం అన్నారు. పట్టిసీమ వచ్చింది, రాయలసీమకు డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి ఇంకొంచెం లోతుగా చర్చ జరగాలి. నేను ఇప్పటికిప్పుడు లోకేష్ గారు చెప్పిన తప్పని అదని ఇది నేను చెప్పడం లేదు. ఇంకొంచెం లోతుగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా అన్ని ప్రాంతాలకు నీటిని ఇచ్చేటువంటి పద్ధతిలో ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాలి. ఇది రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో భాగము, దీన్ని డెవలప్ చేయడం మనందరి బాధ్యత అనేటువంటి పద్ధతిలో అనుకుంటే అది చేయొచ్చు, చేయొచ్చు అవకాశాలు. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, పరిశ్రమలు. ఇప్పుడు బీటెక్ రవి గారు బీటెక్ చదివాడు ఆయన, సోలార్ ఇండస్ట్రీ కర్నూలు వచ్చింది, కర్నూలు వచ్చింది. బీటెక్ రవిని నేను సోదరుని అడుగుతున్నాను ఒకసారి, కర్నూలు వచ్చి ఆ సోలార్ చూడండి, అసలు ఆడేమన్నా పట్టున 10 ఉద్యోగాలు ఉన్నాయాడా? కాబట్టి రాయలసీమలో బాగా ఎండ ఉంటది, ఇప్పుడు విజయవాడలో బాగా ఎండ ఉంది, విజయవాడలో సోలార్ బాగా పనిచేస్తుంది ఎండాకాలం, అక్కడ రాయలసీమలో ఎప్పుడు ఎండ ఉంటుంది, కాబట్టి సోలార్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి, డబ్బులు వస్తాయి వాళ్ళకు. నా పాయింట్ ఏంటంటే, పరిశ్రమలు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ లేదా ఇంకేం ఇటువంటివి, నేను డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి చేసేనా, జిల్లాకు ఒక పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం స్థాపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పరిపాలన చేయడం అంటే ప్రజల కష్టాలు చూడటము, పరిపాలన చేయడం అంటే పెత్తనం చేయడం కాదు. రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అని కేంద్రం కూడా గుర్తించిన తర్వాత ఒక్కో జిల్లా, ఇప్పుడు డిఆర్డిఓ ప్రాజెక్ట్ కర్నూలు పెడతా ఉన్నారు, అతి లేదు గతి లేదు. స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు విభజన, అతి లేదు గతి లేదు.
బిహెచ్ఎల్ ప్రాజెక్ట్ తిరుపతి దగ్గర పెడతా ఉన్నారు శంకుస్థాపన చేశారు మన్మోహన్ సింగ్ గారు. అతి లేదు గతి లేదు. కాబట్టి మనము ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికరణ ఎట్టు చేయాలి అనేది అది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండాలి. మూడవది ఉపాధి కల్పన. పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పన జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు కరెక్ట్గా చెప్పారు, ఈ మధ్య యూత్లో ఎడ్యుకేషన్ వైపు చాలా ఆలోచన ఉందండి. రాయలసీమలో కూడా ఏదో ఒక 1,000 రూపాయలు ఇస్తే ఆ ఫ్యాక్షనిస్ట్లు అంటే ఎవరు తిరగడం లేదు. ఇప్పుడు ప్రతి వాడు బీటెక్ చదువుకొని బెంగళూరుకో లేకుంటే ఇంకో చోట బతుకు తెరువు కోసం పోతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పన చేయగలిగి నీటి వనరులు కల్పించగలిగి పారిశ్రామికరణ చేయగలిగితే అది ఏ ప్రభుత్వం చేసినా ధన్యమైన ప్రభుత్వం అవుతుంది. అది లోకేష్ గారు చొరవ తీసుకొని రాబోయే కాలంలో దాని మీద చర్చ జరిగి అట్లాగే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా దాన్ని చర్చించి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని రాష్ట్రం యొక్క ఆమోదంతో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నడుం బిగిస్తే పోయినసారి జరిగిన అన్యాయం పోయినసారి జరిగినటువంటి విషయం ఏమంటే వెంకటకృష్ణ గారు తెలుగుదేశం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని రాయలసీమ ప్రాంతంలో ప్రచారమైంది. పెద్ద పెద్ద ఎవరు ఈ లక్ష్మణ్ రెడ్డి గారు లేకుంటే ఆంజనేయ రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు హైకోర్టు చాలా పెద్ద ఎత్తున రాయలసీమకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంతా అమరావతి కూడా ఏం లేదు. కాబట్టి అంత ద్వేషాన్ని నింపినటువంటి వాతావరణంలో ఇది సరిపోదు, ఇంకా కిందికి పోవాలి, ప్రజలను ఈ వైపుగా అట్రాక్ట్ చేసేటువంటి అజెండాతో పోవాలి, ఆ రకంగా లోతైన చర్చ జరగాలని మాత్రం నేను చెప్తున్నాను. లోకేష్ గారు ప్రకటించారు మంచిదే, రాయలసీమ ప్రాంతము అనేటువంటి అస్తిత్వాన్ని గుర్తించడమే మంచిది, అదే అభినందనీయం. ఇక రాబోయే కాలంలో ఇంకా ఏమేం చేయాలనేటువంటి లోతైన చర్చ జరిగితే ఉపయోగకరంగా ఉంటుంది. రాయలసీమలో నీటి వనరులు ప్రత్యేకించి సిద్ధేశ్వరం అలుగు అనేటువంటిది పెద్ద చర్చ ఉందండి. ఇది ఫీజిబులా కాదా, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడితే ఫీజిబుల్, కర్ణాటకతో మాట్లాడితే అనంతపురానికి నీళ్లు గ్యారంటీగా వస్తాయి. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవి లోతైన విషయాలు, ఒక అరపూట చర్చతోనే కాదు, రాబోయే కాలంలో లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ అటువంటి కృషి చేస్తే ప్రజల్లో తిరిగి విశ్వాసం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాట నేను చెప్తాను, 2014 ఆగస్ట్ 15 చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి కర్నూలులోనే జెండా ఆవిష్కరణ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వాగ్దానం నెరవేరలేదు. కాబట్టే ప్రజల్లో అవిశ్వాసనీయ అంటే వీళ్ళు చెప్తారు చేయరు అనేది ఉంది. అది పోగొట్టేటువంటి పద్ధతిలో సీరియస్గా కనుక కృషి చేస్తే ఖచ్చితంగా ఎన్టీ రామారావు కాలంలో ఎట్లయితే ప్రజలు విపరీతంగా తెలుగుదేశం వెనకాల వచ్చారో అటువంటి వాతావరణం నెలకొల్పొచ్చు అని నేను అంటాను. రైట్, ప్రసాద్ గారు మీ విశ్లేషణ ఏంటి మొత్తం పాదయాత్ర?